ಸ್ವಾಮಿ
I'm going to go to the
انا 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 మేము జరిగిన ముందు అడిగి జరుగుతున్నా రైట్ మరి బయట పోతాడు సార్ డైమండ్ ఇస్తుంది సార్కి పంతులు ఆడడం వస్తుంది ముందు కొంచెం అంటారు చేతి ఆడడం పెట్టాలి మీ ముందు ఇంతే ఉంటుంది ఇక తీయరు కదా ఎందుకన్నా సార్ రైట్ దయచేసి అయ్యగారు వస్తారు కార్యకర్తలంతా పక్కన జరగండి దయచేసి అయ్యగారు మరేంటి ధాన్యాన్ని ఎదురు లెక్క ఎన్నేది కూడా పడుతున్నాం మనం ప్రపంచం చాలా పెద్ద ఉంటుంది కాశీపదం అని చెప్పారు
ولكن هناك
నేను చేసే తప్పు. మన ఆత్మ తెలుస్తుంది, తేడా తెలుస్తుంది. ఆత్మ తెలిసినప్పుడు తప్పు చేసి తెలియ చేస్తే కదా, తెలియ చేసిన తప్పు ఏంటో మాకు తెలుస్తుంది. కానీ తెలిసి చేసిన తప్పు ఎవరైనా పనిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ బోలా చెప్పగలరు, కొంచెం విషయాలు చెప్పాలి. ఇంత బోలా అంటే ఇంకోటి భక్తితో కొలిస్తే ఇమీడియట్గా వాళ్ళు వస్తారు. ఇమీడియట్గా నా నారాయణ వచ్చాడు ఇక్కడ మా విషయం అసలు లేదు సుమా, అసలు ఇక మీద ఇచ్చిన వాళ్ళు కొంచున్నాడు అదిగా లేకపోయాడు. చెప్తాడు విషయం ఏంటంటే శంకరుడు చెప్తా ఉంటాడు మా విషయం అరే పోరాటం వరం ఇస్తలేదు రాయడం పొందినప్పటికేమో నా గుణవాటం నా క్యారెక్టర్ అది మధ్యాహ్నం మన భక్తులు పూజ చేస్తే అడుగు వాడు చెప్తాడు. ఎలాంటి భక్తులు అంటే ఎలాంటి గుణముడ వ్యక్తి చూడండి, వాడు వచ్చి రాక్షడు పూజ చేస్తున్నాడు, రాక్షసుని పూజ చేసి కూడా వరాలు ఇస్తాడు అనుకుంటాడు. వచ్చి ఎట్ చేస్తూ పూజ అంటే వాడి పూజ చేస్తూ పూజ చేస్తా ఉంటే ఆ వ్యక్తికి అంత చిదలు పడతాడు, అంటే వాడికి పడుతుంది అంత మనసు సమ్మేచ్చని తిరిగి తపస్సు చేస్తూ ఉంటే భగవంతుడు శంకరుడు మరి వాడిది వాడుకు చెదలు పడితే కానీ నా గురించి ఏం చేస్తున్నారు ఇది ఉన్నది కదా అని చెప్పి పోయి పోయి దర్శనం ఇచ్చి ఏం అని చెప్పిన కోరుకుంటే ఇస్తా వాళ్ళకి ఇస్తాను. నేను ఎవరి చేతితో నెత్తి మీద చేతి పెట్టినా మన బస్మం కావాలి, ఎవరి చేతితో నేను నెత్తి మీద చేతి పెట్టినా నెత్తి మీద చేతి పెట్టినా వాడు బస్మం కావాలి. ఇక దేవుడు ఏం చేస్తాము కోరుకోవాలి కోరుకున్నాడు సరే ఎప్పుడు ఉంటాడు నాకు ఎట్లా నమ్మకం నేను ఎరవెడతాను. శంకరుడు ఉరుకా మారుపడ్డాడు, శంకరుడు ఉరుకా మారుపడ్డాడు, నావెవడే నేనైపోతాడు కదా. ఉరుగా ఉరుగా విష్ణు చూసింది విష్ణుమూర్తి మళ్ళా ఇచ్చినటువంటి కథ మళ్ళీ రాష్ట్రానికి తయారు వాళ్ళు తప్పు చేసింది ఇలా నేను మోగి విషయం వేసుకొని వాళ్ళిద్దరు నిజంగా ఉంటారు. రాష్ట్రం అందమైన ఆడపడిచి వచ్చింది ముందరే పడ్డది నేను మోగించి శంకరుని మర్చిపెట్టి ఏం సంగతి నేను లగ్నం చేసుకుంటా నాతో ఉన్నాడు సరే ఉంటా నేను చెప్పినట్టు ధ్యానం లేదు నువ్వు ఎట్లా చెప్పినట్టు చేస్తాను నేను ధ్యానం చేస్తాను ధ్యానం చేయాలి అని ధ్యానం చేస్తాను ఈ ధ్యానం చేస్తాడు ఆమె ధ్యానం చేస్తాడు నువ్వు నెట్ మీద చేసి పెట్టుకుని ధ్యానం చేస్తాను వాడిని పెట్టుకుంటాడు ఐడియా ఐడియా ఐగా శివుడు అని ఆయన చర్మ చూడు రాబట్టి టైగర్ చర్మ చూపుడు రాబట్టి ఆయనంటే మన మనసు మధ్యలో టైగర్ అంటే మనసు చూస్తారు సంపేస్తున్నాయి కాబట్టి అంత బోధశంకరుడు అలాంటి భగవంతుని యొక్క విగ్రహం పెట్టుకుంటే మనం మంచి కొరకులు కోరాలి, చాలా మంచి కొరకులు కోరాలి, సమాజం బాగుండాలా, మంచి గుణాలు కలిపి మంచి వ్యవహారం చేయాలా, నా కొడుకు బాగా చదువుకోవాలా, నా బిడ్డ బాగా చదువుకోవాలా, మంచి పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలా, తండ్రి అని పొక్కాలి అన్నీ వస్తాయి. ఒకటి కాదు చదువు వస్తే అన్నీ వస్తాయి, మంచి కోరుకుంటే అన్ని మంచి జరుగుతుంది. చెడు కోరుకుంటే మాత్రం పక్కనే కూర్చుంటాడు ఇద్దరు ఉన్నాడు కదా, ఇద్దరు లోపల ఉన్నాడు నగరం పడుతున్నాడు కదా శివ ఫ్యామిలీ ఉందా గాంధీ గణపతి ఉన్నాడా కొడుకేనా ఆయన కొడుకేనా మా ఆలయ కూడా చెప్తాను నేనేమో కుమారస్వామి లేదు పదవులు పొందడం మా ఎంపీ నాయకుడు అవునాక నేను ప్రజలు తిరుగుతూ ఉంటా అక్కడ ఉండేటువంటి నాయకుడు శంకర తిరుగుతూ ఉంటాడు అది చెప్పాలా మీకు చెప్పాడు ఆదాయం కావాలి మీకు తర్వాత బ్రాహ్మణుడు కూడా తిరుపతి నైవేద్యం కోసం అంగీకరిస్తాను మీకు మలిగి కావాలి కాబట్టి మలిగి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి భగవంతుని గురించి మైమరిచి మాట్లాడుతున్నా కానీ ఇలా మనసులో చెప్పలేదు చూస్తున్నాను అన్ని బాగానే చెప్తూ మాకు గోవర్ధన్ సార్ కానీ అసలు విషయం చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఇదే కాదు ఏ అవసరం ఉన్నా దేవాలయానికి నా పూర్తి సహకారం అందిస్తాను కూడా పనిచేస్తాను. ఎన్నో ఇక్కడ పెళ్లి గిల్లి చేసుకున్నట్టు కూడా
ఫంక్షనల్ గా పరిస్థితి కొలంబ గారి నాయకత్వం ఇక్కడ ప్రసాదం చేసుకుంటారు ఇక్కడ పెళ్లి చేసుకుంటారు వంటశాల కావాలి ఇవన్నీ ఉన్నాయి ఏదన్నా నాది పాజిటివ్ మెంటాలిటీ కాబట్టి తప్పకుండా కొన్ని ఏర్పాటు చేస్తాను కూడా నేను మీ అందరికీ మనం చేస్తాను ఇది చెప్పుకోవడం కాదు చేస్తే కూడా చెప్పడం ఒకటే కాదు చేస్తే కూడా మా ఆవిడ కూడా అభిప్రాయం స్వాధ్యాయ భక్తులు కాబట్టి చెప్తాడు కరగ్రయ వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమతే గోవింద ప్రభాతే కర దర్శనం సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలి కృష్ణపత్ని నమస్తూభ్యం పాదస్పర్శం క్షమస్వం వసుదేవ సుతం దేవం కంసచారూరమర్దన్ దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్కు యజ్ఞశిష్టాశినా సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే త్వగం పాపా ఏక చింతాత్మ కారణాత్ యత్కరోసి యదశ్నాసి యజ్ఞోసి దదాసి యత్ యత్తపాశ్యసి కౌంతేయ తత్పురుష్వామదర్భన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాప్రాణ సమాయుక్త పచన్యానం చతుర్విధం ఓం సహనౌ భవతు సహనౌ భునః సహ వీర్యం కరవావహై తేజస్వినీతమస్మాషావహి ఓం శాంతి 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 కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మన్ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః కరచరణాకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితమా విహితం వా సర్వమేతక్షమస్వం జయ జయ కరుణాకే శ్రీ మహాదేవ శంభు త్వమేవ మాత చ పితా త్వమేవ త్వమేవ బంధు చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవి అందరి దయ ఇప్పుడు ఆ దగ్గర మంత్రంతో ఏమో ఇప్పుడు అందరంటే అమ్మ చేసే భక్తి వలనే సార్ బాగుంది అదేం కాదు అదేం కాదు భజన పద్ధతులు కానీ ఎవరి కర్మ వారి ఉంటుంది అవునాక నేను పుణ్యం చేస్తే నాకే నా కొడుకు పుణ్యం చేస్తే కొడుకే నా భార్య పుణ్యం చేస్తే భార్యకే నా కోడలు పుణ్యం చేస్తే కోడలికే ఒకటెవరు రాదు చాలామంది అనుకుంది బాబు నేను ఆయన పుణ్యాత్మ ఉండే మంచులు ఉండే ఆయన దేవుడి నుండి స్థాయికి వచ్చింది నమ్మకం కాదు పుట్టించే తల్లిదండ్రులే అన్న గణేష దేవుడు కావచ్చు వచ్చింది కానీ ఇవాళ జనం ఏమైందంటే విషయాలు మాట్లాడతాం రాజకీయం కాదు కొన్ని భగవంతు గురించి మాట్లాడతాం అధ్యాత్మికంగా మాట్లాడతాం అందరూ అందరూ సంతోషం కొంచెం అందరు కూర్చోడుతాం అంత పెద్ద భక్తులు కాదు కానీ చెప్తా కూర్చోండి అమ్మ కూర్చోండి మా పత్రికలు కూర్చున్న వాళ్ళు సంతోషం కూర్చోండి గాలి కూడా వస్తుంది కదా అతను ఉండేది కాబట్టి ఆ కాలంలో రాజులు వాళ్ళ వాళ్ళ దేశం నుంచి వచ్చి వెళ్ళడానికి ఆయా దేశాల వస్తువులు కూడా తీసుకున్నాడు అంటే మా తాత కూడా మా నాన్న యొక్క తండ్రి మన జ్ఞానమర్శి కూడా నేను చనిపోయే దర్శించింది నాకు కాశీస్తుంది మా తాత కాశీస్తుంది మూడు నా నెలలు వస్తూ ఉంది అది చనిపోయిన తర్వాత దానం చేసి నమస్కారం చేసి అత్యగతం నింపి వచ్చేటువంటి కుటుంబం కాబట్టి కాశీ విశ్వనాథ్లో ఎక్కడ లేడు నా ఇప్పుడు నడిపెళ్ళి ఉన్నామనే వీటిలో చాలా ప్రత్యేక జ్ఞానం కలిసి పెట్టింది మరి ఇక్కడ దేవాలయం కూడా నిర్మాణం కావడం చాలామంది సాగరించారు చాలామంది కష్టపడ్డారు
ఆత్మీయత లేకుండా మరి ఈరోజు బతికేందుకు కూడా సహకరిస్తూ చాలా ప్రతి ఒక్కరు ఇది నా దేవాలయం నా భగవంతుడు అనే రీతిలో వచ్చి కూర్చొని ఏదో రకంగా కష్టపడి వాళ్ళ దేవాలయం నిర్మించుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ భగవంతుడు మీ అందరికీ మీ కుటుంబం తప్పకుండా మరి ఆశీర్వాదండి. ఈ ప్రాంతంలో మరి తెలుసు స్పెషల్లీ ఇక్కడ ఫ్యూచర్లో కూడా ఎడ్డిపల్లి ధన్పూర్ మడిపల్లి ఇవన్నీ కూడా వచ్చే నెక్స్ట్ ఇయర్లో మున్సిపాలిటీ అయ్యే అవకాశం కాబట్టి మున్సిపాలిటీ అయితే కాకుండా ఇప్పుడు సెంట్రల్ లెవెల్ నిజామాబాద్ తర్వాత ఎడ్డిపల్లి మహానగరంలో తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ ఉంది రైల్వే స్టేషన్ ఉంది ఏపీఎస్సీ బెటాలియన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పకుండా సెకండ్ నిజామాబాద్ ఎడ్డిపల్లి అయ్యే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా కూడా దేవాలయం నిర్మాణం చేసింది కాబట్టి చాలా సంతోషం అన్నాడు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా మేము గర్వపడుతున్నాం. మరి దీనిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రాజకీయ గట్టిపెద్ద అందరి సంగతి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు నా చల్లని చూపుతో చూడాలని చెప్పి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ఇక్కడున్న మా వాళ్ళందరూ కూడా మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా శ్రీనివాస్ రెడ్డి కానీ మా సోదరులు కృష్ణ కానీ తర్వాత ఉన్నటువంటి మా మోహన్ రెడ్డి కానీ తర్వాత ఉన్న సర్పంచులు మా ఎంపీడీసీలు నడిపిన అందరూ పనులు గారు జనాభా మరి జైపాల్ కానీ అంతే కానీ సాయలు కానీ చాలామంది ఇక్కడ ఉన్నారు. చాలా మంది మా నాన్నగారు గారు కానీ రాయన్న గారు మన నర్సయ్య గారు దాస్ వాళ్ళందరూ కూడా కాబట్టి ఇంకా చాలామంది వాళ్ళ పేర్లు చెప్పకపోయినా మా శ్రీశ్వామి గారు తర్వాత వారు గారు జ్ఞానేశ్ గారు రాజారాం గారు తర్వాత పెంచిరెడ్డి గారు దాటు కూర్చున్న పెంచిరెడ్డి ఉన్న కూర్చోలేదు తర్వాత ఉన్న వాళ్ళందరికీ కూడా వైశ్యులు బ్రాహ్మణులు వ్యాపారస్తులు మరి డాక్టర్లు ఆర్ఎంపీలు ప్రశోధనలు రాజకీయ నాయకులు అందరు సహకరించారు ఇక్కడ మా సోదరులందరూ కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు తెలుస్తుంది. మా కుటుంబం కూడా మా కుటుంబాన్ని ఆహ్వానించి మా గౌరవించి భగవంతుల దేవుని మాకు అందించినందుకు మరి ప్రతి ఒక్కరి పేరు పెద్ద ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈరోజు గ్రామంలో శ్రీ 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 రాష్ట్ర విశ్వనాథ స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రతిష్టంభ క్రియారంభం మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఈ దేవాలయ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ యొక్క దేవాలయ వేదంలో కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం జిల్లాలో ఫస్ట్ కాబట్టి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ దేవాలయం నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణానికి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ కాశీ విశ్వనాథ కరోనా కార్యక్రమాలు తప్పకుండా ఉండాలని వారికి వారి కుటుంబానికి నేను భగవంతుడు ప్రార్థిస్తున్నా. దీంట్లో ప్రశ్న నా దగ్గర వచ్చి సరే టెంపుల్ శిఖంలో ఉంది దర్శకంలో ఉంది నిరీక్షకంలో ఉంది చిన్న దేవాలయం ఉంది నేను మంచి దేవాలయం పెట్టుకుంటారు అన్నప్పుడు తప్పకుండా సాగారు చెప్పడం జరిగింది. అప్పుడు రెవెన్యూ వాళ్ళు విదేశీ వాళ్ళు వచ్చి మీకు దానికి అడ్డలు చెప్పారు ఎవరో ఇబ్బంది అని చెప్పారు కానీ మీరు ఈవెన్ గ్రామస్ వాళ్ళు కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా ఆర్టీసీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు విదేశీ వాళ్ళు వచ్చి అడ్డలు చెప్పిన దైవ కార్యం కాబట్టి ఈ ఎవరు కూడా అర్థం చెప్పడానికి వెళ్ళేది తప్పకుండా దేవాలయం కట్టాల్సిందని చెప్పి ఆ కబుర్లు చెప్పి మీ ధైర్యం వచ్చినందుకు ఆ ధైర్యం కూడా భగవంతు వల్లే వచ్చిందాకు ఆ ధైర్యం వల్ల
మీరు కూడా సహకరించి మీ వల్ల ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మాణం చేస్తుంది. స్పెషల్గా ప్రత్యేకంగా ఈ దేవాలయంలో లింగము ఏదైతే ఉందో పటిక లింగం కాశీ నుంచి తెప్పించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. మరి దాని వల్ల తెలుసుకుంటాం మనం రేపు. కాబట్టి నేను కూడా మా తల్లిగారు పరమించిన తర్వాత స్వర్గస్థులైన తర్వాత వారి యొక్క ఆస్తికలు తీసుకుని మరి వారణాసులు జరిగింది. వారణాసి వెళ్ళే సందర్భంలో ఆ దేవాలయము ఆ గంగానది తీరము మరి గతంలో రాత్రులు నేపాల్ రాజు శ్రీలంక రాజు వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి అంత 100 సంవత్సరాల క్రితం క్రితం ఇవాళ హిందూ రాజ్యం ఉన్నారు. హిందూ రాజ్యంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని దేశాల నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు. చాలామంది అనుకుంటుంది తెలియవలసిన తర్వాత ఎప్పుడైతే వ్యవసాయ దశ వస్తుందో ఎప్పుడైతే చనిపోయే కాలం వస్తుందో కాశీ అప్పుడప్పుడు వచ్చిన వాడు ఆయన
పూజారి గారు, మీరు పూజారి గారు ఎవరు ఆ విగ్రహాన్ని ఉంచుకోవాలి, కొంచెం వెనక్కి జరగండి.